రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు అనయ్య ఒక నిమిషం రానయ్య వస్తాను ఇదిగో బెంజిబాబు ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా నీకున్న ఆస్తి ముందు ఇల్లో లెక్క బొక్క ఇప్పుడు ఒక కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది చూడండి అదేంటనయ్య ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో అలా కమిట్ అయ్యావు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు అవునయ్య ఒక పని చేద్దాం మనకున్న 100 ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు పో ఏంటి మావయ్య మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కొబ్బరి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు మేడం అదేమో ఫారెన్ లో ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పని చేశారు మావయ్య ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాతే పెళ్ళని మా నాన్నమంది కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా ఏంట పులిహార మీటింగ్లు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట 100 ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోళకి రంగేసుకుంటుంది గోల్డ్ లో లేంది ఇంట్లో ఏముంది ఇది ఏమన్నా మైసూర్ ప్యాలెస్ మావయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య అమ్మ హార్ట్ కి 2 సెంట్లు ఇచ్చాం ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి సెంట్ ఇచ్చాం ఏంటి బర్గర్ కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం అయ్యో ఒకసారి చూడండి మావయ్య 2 సెంట్లతో సెల్ఫీలు అలా తీసుకుంటుంది మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య 3 సెంట్ అయిద్దాం అదేనా టెంట ఒకదానం కల ఒకటి వేయడానికి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ అంత ముందు టెంట్ మావయ్య సూపర్ ఐడియా ఏంటది టెంట్ హౌస్ అంటే అదే మావయ్య మనం చెప్తానని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి అంతే కదా యూ షార్ప్ డాన్ మోహన్ చూడడం నాకు ఇష్టం లేదు మా అమ్మకి ఇంకో స్టెంట్ ఇచ్చడం నాకు ఇష్టం లేదు నువ్వేం ఆలోచించుకో అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు ఒప్పేసుకోనయ్య అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థాంక్స్ మావయ్య మా అమ్మ ప్రాణాలు కాపాడారు అనయ్య ఆ సరస్వతి కొడుకుని పిలవండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి ఏ అమ్మా నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు అంటే మీరు అడుకునే అమ్మా నాన్నక నేను అడుకునే అమ్మా నాన్నక కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ మామయ్య వీడితో మనకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఒకసారి మా అమ్మ నాన్నగారు ఫోన్ చేయండి మీ అమ్మా నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంటరా అది కాదు సార్ రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకి ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా మీకు తండ్రి చేయండి సార్ ఇదిగో నేనే నేనా ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడు నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి అలాగే అన్నయ్య రే అన్నయ్య జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్ళాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్ళైన తర్వాత దాన్ని వీడని ఇక్కడి నుంచి గెట్టేయాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది కార్తిక్ ఏంటిదంతా గేమా నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతారు ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నాకు ఈ పెళ్లి వద్దు అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయటమేనా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాను ఇదంతా జరిగాకే మన పెళ్లి ఓకేనా అన్నా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో ఉన్నాడంటానా ఆ భూపతి ఆడి కూతురికి ఆడి పెళ్లి ఏంటనా జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట ఆ భూపతి గాడి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా బలి Thank you.
ఉన్నారు అన్నయ్య? బానే ఉన్నావు అమ్మా, రండి. మామయ్య పలకరించండి. టెంట్ హౌస్, టెంట్ హౌస్. బాగున్నా, ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది బాబా, చాలా దూరం నుంచి వచ్చారు. రెస్ట్ తీసుకుందాం రండి. స్వీటీ సడన్ గా ఇది ఏంటి ఇచ్చిందంటారా బాబు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దావు? ఏదో చేసి మనం చెప్పదు కంప్లైంట్ పోతే. అదే అదే. హాయ్ డార్లింగ్, నేను ఇక్కడికి వస్తాను. నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా? కనీసం ఫోన్ కూడా చేయవా? ఈ అమ్మాయి ఎవరు? మా కాబోయే కోడలు అన్నయ్య. అవును, నేనే పెళ్లి కూర్చు కదా. అవునా అల్లుడు? మరి నువ్వు తలుపుతున్నావు? మెడనొప్పి. ఆంటీ, వీళ్ళంతా మనకి రిలేటివ్స్? ఈ వైట్ అండ్ వైట్ ఎవరు? స్వీటీ, మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు. తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యు. పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి. లోపలికి రండి. బాగా చాలా దూరం నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుని. కానీ విజిట్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయావు, యు ఇడియట్. కుడితే నవ్వుతావేంట్రా? యు కమ్ ఇన్సైడ్, ఐ వాంట్ టాక్ టు యు. బై కార్తిక్. బై కార్తిక్. లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను, కానీ నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తిక్ పెళ్ళంటండి, త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య, మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళండి. అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదానవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది, అంతలో నువ్వు వచ్చేసావు. వావ్, నాకు ఇండియన్ వెడ్డింగ్ అంటే చాలా ఇష్టం. అంకుల్, ఈ విషయం కార్తిక్ కి చెప్పదు, సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదేని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు ఏంటో? నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుంది అంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదిన, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. టెంట్ హౌస్ అన్నయ్య, టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి, చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబు, ఇది ఊపుకుంటూ వచ్చేస్తుంది. ఓ, షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. ఎందుకు ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరు అదోలా చూస్తుంటే నాకు ఇబ్బందులు వచ్చినట్టు ఫీల్ అవుతున్నా. ఇదే పెళ్లి కూతురు చీర? అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది, ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. పెళ్లి కూతురు సారీ మినిమం 10 లక్షలు ఉండాలి. సారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా యాదవ. కరెక్టే, కళ్ళ జుడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తిక్ మాట్లాడవు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు, ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు. నాకు చెప్తున్నా అసలు అది ఎవర్రా? నా కూతురు పెళ్లికి వచ్చి పెద్దలో చేస్తుంది. నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాన్ని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది? అంటే 10 మంది ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ ఉంటుంది కదా మామయ్య. ఎవరో నీకు, నువ్వు రారా చెప్తున్నారు కదా.
అలడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి, కానీ అదెవరితో అంటే ఫీల్ అవ్వడం దానికి. రావు గారు, మీకు చీర నచ్చింది కదా? యెస్, షీ ఇస్ ద ఆడియన్. వాళ్ళకి నచ్చితేనే మనకి నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 లక్షలు ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడటానికి మసిగొట్టలేదన్నా? ఇదిగో ఇది ఉంచు. నాన్న అలా చేయండి, చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు సారీ మై సన్. ఇంకో 2 రోజుల్లో పెళ్లి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ కదా, అంత సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే నాకు పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మొగుడు పెట్టినిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్ద నాయకి. అన్నయ్య రండి, రండి అన్నయ్య. గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దనయ్య ఇది నీ కోసం. రగనయ్య ఇది నీ. అవన్నీ తర్వాత, ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు. ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా. మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను 25 ఏళ్లుగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడిని, కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కులని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. నాకు మీరు కావాలన్నయ్య, ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద 25 ఏళ్ల పగరం పెంచుకుంటే అది మన మీద 100 ఏళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా?